విశాఖ కేంద్రంగా ఈ టూరిజాన్ని అభివృద్ధి చేయాలి, టూరిజం హబ్ కింద తయారు చేయాలి. ప్రయాణికుల యొక్క భద్రత, పర్యాటకుల యొక్క భద్రత కూడా మరి ప్రికాషన్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ సేఫ్టీ గైడ్లైన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా వాళ్ళకి ఎలాంటి అనుమానాలు రాకుండా, సందేహాలు రాకుండా పర్యాటకులకి పూర్తి విశ్వాసం, నమ్మకం, భద్రత కలిగే విధంగా ఈ టూర్ ప్యాకేజ్ రన్ చేయాలని అధికారులు కోరడం జరిగింది. తప్పనిసరిగా రేపటి నుంచి ఇవన్నీ కూడా అమల్లో తీసుకొస్తారు. అటు తిరుపతి, ఇటు విశాఖ కేంద్రంగా ఈ స్పిరిచువల్ టూరిజం కానీ ఎకో టూరిజం కానీ చేయాలి. అలాగే కృష్ణా గోదావరి రివర్స్లో రివర్ టూరిజం చేస్తున్నారు, వాటికి కూడా దానికి కూడా కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ 3 వారాల్లో రిపోర్ట్ వస్తుంది 5 IAS ఆఫీసర్లతో. వచ్చిన తర్వాతే బూట్లు తప్పని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రెండోదేమో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మన ప్రసాదం స్కీమ్లో కూడా మేము ఈ దేవాలయాలు అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగింది. వాటిల్లో మేము 5 దేవాలయాలు అడిగాం. ఒకటేమో సింహాచలం, శ్రీకూర్మం, ద్వారకా తిరుమల, తర్వాత తిరుపతి, కనుక మన విజయవాడ కనకం. ఈ 5 ఒకటే మీరు ప్రయారిటీ అని ఇచ్చారు, లెటర్ పంపించారు. సో మిగతా దేవాలయాలు కూడా అలా అభివృద్ధి చేస్తే పర్యాటకం ఇంకో పక్కన, మరి ఈ దేవాలయాల్ని వాళ్ళు దర్శించుకుంటే ఒక మానసిక ప్రశాంతత, ఒక భక్తిభావం కూడా ఉండే విధంగా ఈ ప్యాకేజ్ టూర్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనకి ఏవైతే వనరులు ఉన్నాయో, అది ఒక తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం కావచ్చు, నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఇంకో పక్కన ఫారెస్ట్ కావచ్చు, వీటన్నింటినీ కూడా పూర్తిగా వినియోగించుకుని పర్యాటకులకి ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినేషన్ కింద, టూరిజం డెస్టినేషన్ కింద అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం.